శంకర్ సినిమా అంటేనే అసలు సాంగ్ స్పెషలిస్ట్ అయినా అన్నది ఒక బిరుదు ఉంది ఎందుకంటే అద్భుతంగా ఆయన విజన్కి తగ్గట్టుగా మ్యూజిక్ డైరెక్టర్స్ ని కూడా ఎంచుకుంటారు బీట్ ఏఆర్ రెహమాన్ ఆర్ బీట్ హ్యారిస్ జయరాజ్ ఎవరైనా సరే ఆయనకున్న సాంగ్స్ ని ఈ రకంగా తీర్చిదిద్దాలి అనుకున్న లెవెల్కి సరిపడేలాగా మ్యూజిక్ అందిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఆయన సినిమాల్లో బరిలోకి దిగుతున్నారు అనిరుద్ అండ్ థమన్ చూడాలి మరి వీళ్ళిద్దరూ విజన్ ఆఫ్ శంకర్ ని మ్యాచ్ అవ్వగలరో లేరో అన్నది శంకర్ డైరెక్ట్ చేస్తున్న గేమ్ చేంజర్ నుంచి జరగండి సాంగ్ రిలీజ్ కావడంతో అందరూ ఇప్పుడు శంకర్ మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేశారు శంకర్ సినిమాకు సంగీతం అంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉండాలని రెహ్మాన్ హ్యారిస్ జయరాజ్ స్టాండర్డ్స్ సెట్ చేసి పెట్టారు జెంటిల్మెన్ నుంచి రెహ్మాన్ శంకర్ కాంబినేషన్ కొనసాగుతూ వచ్చింది టూ పాయింట్ ఓతో తో ఈ కాంబినేషన్ కు బ్రేక్ పడింది కానీ శంకర్ సినిమాకు రెహ్మాన్ ప్రతిసారి సూపర్ హిట్ ట్యూన్స్ అందిస్తూ వచ్చాడు శంకర్ డైరెక్ట్ చేసిన అపరిచితుడు నంబన్ లాంటి చిత్రాలకు మాత్రం హ్యారిస్ జయరాజ్ వర్క్ చేశాడు అపరిచితుడు చిత్రానికి హ్యారిస్ అందించిన బాడీలు ఇప్పటికీ పాపులర్ ఆ ట్యూన్స్ కు శంకర్ ప్లాన్ చేసిన సెట్స్ లొకేషన్స్ ఆడియన్స్ ను మైండ్ బ్లాక్ చేశాయి ఇప్పుడు శంకర్ మ్యూజిక్ డైరెక్టర్స్ మారారు గత కొన్నేళ్లుగా టాలీవుడ్ కోలీవుడ్ ను షేక్ చేస్తోన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్తో ఇప్పుడు శంకర్ చేతులు కలిపాడు దాంతో భారతీయుడు టూ చిత్రానికి అనిరుద్ అలాగే గేమ్ చేంజర్ సినిమాకు తమన్ ఎలాంటి సాంగ్స్ అందించబోతున్నారు అనేది క్యూరియాసిటీని కలిగిస్తోంది అనిరుద్ ఆల్రెడీ భారతీయుడు టూతో పాటు భారతీయుడు త్రీకి కూడా వర్క్ చేస్తున్నాడు